సూక్తులు ఉపన్యాసం ఆధ్యాత్మిక ప్రవచనాలతో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తి వివేకానంద సమాజ అభ్యున్నతికి పాటుపడడమే కాకుండా పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంతం ఆధ్యాత్మికత యోగ తత్వాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆయన జయంతి వేడుకలను జిల్లాల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు భారతదేశ సంస్కృతిని ప్రపంచ నలుమూలల విస్తరింపచేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. చేగుంట మండలం వడియారంలో జిల్లా పరిషత్ పాఠశాలలో వివేకానంద జయంతి ఉత్సవాలను ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు వివేకానందుని సాహితీ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్య సాధనతో ముందుకు వెళ్లాలని అప్పుడే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుమల నర్సింహులు, ఎంపీటీసీ లక్ష్మీ రమేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గంగాబాయి, ఉప సర్పంచ్ గిరిగౌడ్, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు భూపాల్, బీజేపీ నాయకులు ఎల్లారెడ్డి, గోవింద్, కొండి స్వామి తదితరులు పాల్గొన్నారు. రఘునందన్ గారు కలవాలంటే ఆయన ఒక ఎమ్మెల్యే, చుట్టూ పోలీసులు ఉంటారు, బందోబస్తులు ఉంటాయి, ఏ ఉండవు. చదువులో మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఇంకా మూడేళ్ళు ఎవరికి ఇష్టం ఉందా కష్టం ఉందా, నేను ఇదే కుర్చీలో ఉంటా ఎమ్మెల్యేగానే ఉంటాను. కాబట్టి యూ ఫీల్ ఫ్రీ, ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ, మేము చిన్నోళ్ళం కలవచ్చు కలవరాదో ఏం లేదు. అక్కడ మాకు ఒక లక్ష్యం ఉంది, మేము ఈ లక్ష్యం చేరుకోవాలంటే మీరు సాయం చేయండి అని అడగండి. నా శక్తి వంచన లేకుండా నేను మీకు అందరికి కూడా 24x సాయం చేయడానికి 24x7 సాయం చేయడానికి ఆడపిల్లలు కూడా బాగా చదవండి, ఖచ్చితంగా చేయకుంటే కూడా డిగ్రీ కాలేజ్ తీసుకొస్తారు. జూనియర్ కాలేజ్ ఆల్రెడీ ఉంది, డిగ్రీ కాలేజ్ కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ కే ప్రారంభించడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నా, అది కూడా పూర్తి చేస్తారు. ఈయన ఇంత వెడల్పున్నాడు అని అనుకోవద్దు. నీ లక్ష్యం గెలవడం నీ లక్ష్యం, దానికి నువ్వు ఎవరినైనా ఢీకొట్టు. గెలిచేటువంటి మానసిక సంసిద్ధత నీకు ఉండాలి. భయం నీ దానికి రావద్దు. కళ్ళకి నీళ్ళు వస్తాయి, తలపెట్టుకుని ఒంటరి గేడు, బయట ముంగడు ఏడవద్దు ఎప్పుడు కూడా, ఓడిపోతాం బాధపడదు ఎప్పుడు కూడా. నా రెండో వృత్తి వకాలత్. మంచి మంచి వకీళ్ళ పేర్లు విని ఉంటారు, ఒక కేసు ఇద్దరు వకీళ్ళు వాదిస్తారు, ఒక దిక్కు సార్ వాదిస్తాడు, ఒక దిక్కు నేను వాదిస్తాను, లేదా ఒక దిక్కు రామ్ జెట్మలాని వాదిస్తాడు, ఇంకో దిక్కు కపిల్ సిబాల్ వాదిస్తాడు. ఇద్దరు నిమిషానికి లక్ష్య తీసుకునే వకీలు. ఒకటే కేసుకు ఒక ఆయన ఇడిదిక్కు వాదిస్తున్నాడు, ఒక ఆయన ఇడిదిక్కు వాదిస్తున్నాడు. వకీలు గెలుస్తాడు, ఒకటి గెలుతాడా ఇద్దరు గెలుస్తారా, లేదా నాటాడితే కూడా ఒకరే గెలుస్తారు కదా. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలు వార్డులలో 2 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశ దిశల చాటిన స్వామి వివేకానంద అని కొనియాడారు. యువతలో స్ఫూర్తి నింపిన వివేకానందుని బోధనలు యావత్ భారతదేశానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 2.6 కోట్లతోటి శ్మశాన వాటికలు కానీ, మన డంపింగ్ యార్డ్ కానీ, మన ఫుట్పాత్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయినాయి, ప్రారంభించుకున్నాము. కొన్ని కంప్లీట్ కానీ కూడా భూమి పూజ చేసినాము. సంవత్సరం సంధి కూడా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఎనలేని విధంగా రోడ్లు, డ్రైనేజీలు, మన ఎలోజిన్ లైట్లు, మంచి మంచి జంక్షన్లు, హరితారము, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 10 మున్సిపాలిటీలలో కూడా నంబర్1 మున్సిపాలిటీగా గుండ్లపోచంపల్లి. మా కమిషనర్ కూడా రాత్రి మొదలు కష్టపడి, మా డీ గారు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి బాగా పనిచేస్తున్నారు. 1 ఇయర్లో 20 కోట్ల రూపాయల పనులు కూడా జరిగినాయి. కష్టపడి మన మున్సిపాలిటీని, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు కానీ, అదే మాదిరిగా మన మున్సిపల్ శాఖ మంత్రి వర్గులు, మన కేటీఆర్ కానీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన మున్సిపాలిటీకి వాళ్ళు మంచిగా డబ్బులు ఇస్తున్నారు ప్రతి నెల. బోడుప్పలు కానీ, పిడిదాజిగూడ కానీ, గుండ్లపోచంపల్లి కానీ, ఇవన్నీ మంచి మంచి ట్యాక్సులు కూడా బాగా మంచిగా వసూలు చేస్తున్నారు, బాగా అభివృద్ధి చెందుతుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలు అంటే అసలు నెక్స్ట్ 1 ఇయర్ లోపల అసలు పని లేకుండా ప్రతి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డంపింగ్ యార్డ్లు కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, పార్కులు కానీ, హరితారం కానీ 100% కంప్లీట్ కూడా చేస్తారని కూడా మనం చేస్తున్నాం. గజ్వేల్ భారతీయ జనతా పార్టీ పట్టణా శాఖ అధ్యక్షులు తూమ్ శ్రీధర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచాలనే సంకల్పం తీసుకున్నారు. దానిని నెరవేర్చడానికి యువత కదిలి రావాలన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో
స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏవైతే వివేకానంద స్వామి ఆచారం కొనసాగించడానికి ఆయన ఆ రోజు ఏ విధంగా అయితే ఉప్పు నరాలు కావాలని కోరుకున్నాడో అటువంటి యువత నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆ యువతంతా కలిసి ఈరోజు వివేకానంద యొక్క ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పి వివేకానంద ఆశయాలను ఖచ్చితంగా మేము సాధిస్తూ భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి తమ బాధ్యతగా భారతీయ జనతా పార్టీ సైనికులకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. వివేకానంద నంద నంద వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకుని గజ్వేల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సభ్యులు పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వివేకానందుడు భారతదేశానికి ఒక దిక్సూచి అని, ప్రతి ఒక్కరూ వివేకానందుని బాటలో నడిచి తమ జీవితాలను సక్రమ పద్ధతిలో నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పలమెట్ట గుండాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా యువకులకు స్ఫూర్తి ప్రదాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వివేకానంద విగ్రహానికి లైసెన్స్ స్నేహతత్వం తరఫున మూలమాల తరఫున సమర్పించడం జరిగింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని యువకులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క యువతి యువకులు కూడా సంకల్పబద్ధులై భారతదేశ ప్రసిద్ధిని, భారతదేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎన్నో కార్యక్రమాలు యువత చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి యువకులందరూ కూడా భారతదేశం యొక్క భవిష్యత్తుని కాపాడడానికి కంకణబద్ధులు కావాలని కోరుకుంటూ అందరికీ యువజన వారోత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ ఏ కూడా నిరుత్సాహపడకుండా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన నిదర్శనము ఆయన బాట కలిసి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ తరఫున తర్వాత తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అందరికీ కోరుతున్నాను. స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని గజ్వేల్ పట్టణంలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ శర్మ, మండల అధ్యక్షులు వేమారెడ్డి ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద నడిచిన వాటిలో ప్రతి ఒక్కరూ నడిస్తే వారి జీవితాలు బాగుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ పిఆర్టీయు నాయకులు పాల్గొన్నారు. యువతకు వివేకానందుడు అంటేనే ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం, ఒక ఆనందం, ఒక చైతన్యం. యువతకు స్ఫూర్తి ఇచ్చి మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి శభాష్ ఇండియా అనిపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి వివేకానందుడు. సంకల్పంతో వజ్ర కండరాలతోటి ఈ యువత కనుక మేల్కొన్నట్టయితే ఈ దేశానికి సంస్కృతి పరంగా, సాహిత్య పరంగా, అభివృద్ధి పరంగా, మతపరంగా కూడా ఎటువంటి విఘాతం ఉన్నది. యువత ఎప్పుడూ ఉత్సాహాన్ని నింపుకొని ముందుకు కొనసాగాలని చెప్పి ఒక మార్గదర్శనం చేసినటువంటి గొప్ప వ్యక్తి వివేకానంద. వివేకానంద జయంతిని పురస్కరించుకొని మరి భారతదేశ వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో గజ్వేల్ పట్టణంలో స్వామి వివేకానంద జయంతిని గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాధ్యులు మరియు గౌరవ ఎమ్మెల్సీ గుర రఘుత్తం రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతున్నది. గజ్వేల్ మండల శాఖ తరఫున స్వామి వివేకానంద జయంతి వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
మెదక్ జిల్లా రామహింపేటలో స్వామి వివేకానంద 158వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చౌరాస్తాలోని ఆయన విగ్రహానికి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి నవాజ్ సురేష్, రామహింపేట సిఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్ మరియు వివేకానంద యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు జాతీయ యువజన దినోత్సవం కావున వివేకానంద స్ఫూర్తితో యువకులు ఆయన బాటలోనే నడవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమయ్య యాదగిరి, గంగాధర్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 1863లో జన్మించి 1902వ సంవత్సరంలో మరణించడం జరిగింది. 38 సంవత్సరాల పాటు జీవించినటువంటి స్వామి వివేకానంద ఒక ఆదర్శంగా, అంటే యువతకు ఆదర్శంగా చేసి ఈరోజు ప్రపంచ దేశాలలోనే ఒక ఉన్నతమైన విలువలను కాపాడడానికి కోసం ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. మరి భారతదేశాన్ని సనాతన ధర్మం ఏదైతే ఉందో, సంస్కృతి ఏదైతే ఉందో, ఆ సంస్కృతిని సనాతన ధర్మాన్ని మరి పాటించాలని మన భారతీయులకు మరి చెప్పడం జరిగింది. ఆయన పాల్పడడం జరిగింది. ఆయన మార్గదర్శకంలో యువత మరి ఈరోజు నడిచి మరి ఒక గొప్ప విజయాన్ని భారతదేశానికి ఒక మంచి ఏది సమాజాన్ని అందించాలనే ఉద్దేశంతో దాన్ని నిర్మించడం జరిగింది. మరి ఆయన మార్గదర్శకంలో నడిచి మనం అందరం కూడా మరి ఒక స్ఫూర్తిని భారతదేశానికి అందించవలసిన అవసరం ఉంది. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ రామీణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మనకు వివేకానందుడు చూపించినటువంటి మార్గాలు మతాలకతీతంగా, కులాలకతీతంగా ఆయన యొక్క పుస్తకాలను చదివితే మనిషి ఏ విధంగా జీవించాలి, మన మానవుని లక్ష్యాలు ఏముంటాయి, ఏ విధమైనటువంటి జీవన ప్రమాణం అనేది ఉండాలి మానవులకు అనేది, ఈ సమాజంలో మనం ఏ విధంగా బ్రతకాలనేది సూచించిన ఒక గొప్ప మహనీయుడు మన స్వామి వివేకానందుడు. వివేకానంద 159వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. తీర్చి పెట్టాలన్నది కోరిక చాలా రోజుల నుంచి ఉంది. అది ఈ ఇయర్లో చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. వివేకానంద యూత్ వాళ్ళు ఇంకా గతంలోనే కోరడం జరిగింది. ఆ వివేకానంద స్టాచ్యూ కూడా ఒక 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు నెక్స్ట్ ఇయర్ వరకు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాం. జై తత్. మెదక్ జిల్లా రామహింపేట మండలం కోనాపురు గ్రామంలో స్వామి వివేకానంద యువజన సంఘం మరియు విశ్వ హిందూ పరిషత్ మరియు నందు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, వివేకానందుడు భారతీయ సంస్కృతిని, హిందూ మత ఔన్నత్యాన్ని దేశ విదేశాలలో పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి అని, అందుకే ఆయన జన్మదినం రోజున యువజన దినోత్సవంగా జరుపుకుంటామని ఆయన సూచించిన మార్గంలోనే నడిచి దేశానికి మంచి పేరు తీసుకురావాలని, దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈరోజు 159వ వివేకానంద ఉత్సవాల సందర్భంగా కోనాపూర్లో రావడం జరిగింది. దేశాన్ని కూడా ఒక ఆదర్శమైన దేశంగా కూడా నిలబెట్టవచ్చు మనం అనుకుంటే. జై శ్రీరామ్. గ్రామంలో స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా మేము కోనాపూర్ రావడం జరిగింది. యూత్ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయవలసి జరిగింది. యువతకు చెప్పదలుచుకుంది ఏదనగా, మన స్వామి వివేకానంద గారు మన యొక్క భారతదేశ ఆధ్యాత్మిక భావాల్ని ప్రపంచం మొత్తం విస్తరింపజేయడం జరిగింది. అదేవిధంగా యువత, ముఖ్యంగా యువత బలమే జీవనం, బలహీనతే మరణం అన్నట్టుగా ఈ రోజున యువత నిరక్షణ పనిచేయాలని చెప్పేసి సత్యం, అదేవిధంగా సత్యం, నిస్వార్థం ఉండి పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రోజున స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా యువత జాతీయ యువత దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి చేయడం జరిగింది. ఇంతకుముందు స్వామి వివేకానంద 158వ జయంతి ఉత్సవాల సందర్భంగా కోనాపూర్ గ్రామ వివేకానంద యూత్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మా గ్రామ యూత్ అంతా కూడా ఉత్సాహంగా పాల్గొని నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
స్వామి వివేకానంద స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత పయనించాలని, సమాజ సేవను అలవర్చుకోవాలని శివంపేట ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ వనముల ఓంకార్ తెలిపారు. శివంపేట మండలం గూడూరులో ఆర్ఎస్ఎస్ హిందూ జ్యోతి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాశీయ ధ్వజం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గూడూరు నుంచి శివంపేట మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరాజలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చరణ్, హిందూ జ్యోతి మండల అధ్యక్షులు గడ్డమీది నరేష్, లక్ష్మణ్, శ్రీకాంత్, నాగేష్, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శివపేట మండలం లోపల మన గూడూరు గ్రామం లోపల అయితే స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో, ఇక్కడ యువత మిగతా మండలం లోపల ఉన్నటువంటి అనేక గ్రామాలకు ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఆదర్శంగా నిలిచింది. దానికి వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నవయువకులు అందరూ కూడా శక్తివంతులమై ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండి వజ్ర సంకల్పం అంటే దేశం పట్ల ధర్మం పట్ల వజ్ర సంకల్పమైనటువంటి మనస్సు కలిగినటువంటి యువకులని స్వామి వివేకానంద కోరుకోవడం జరిగింది. కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించినటువంటి స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల లోపల హిందూ ధర్మం యొక్క కొంత భారతదేశం యొక్క విశేషతలని చికాగో మహాసభ లోపల ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా గూడూరు గ్రామ యువకులందరూ కలిసి మరి ఇక్కడ స్వామి వివేకానంద జయంతి రోజు వారి స్వామి వివేకానంద గారు ఏవైతే సూక్తులు చెప్పారో, మంచి మాటలు చెప్పారో, వారిని ఇప్పటికి కూడా యువత ప్రపంచ దేశాల్లో ఉన్న యువత అందరూ కూడా వారి యొక్క ఏవైతే బోధనలు ఉన్నాయో అవన్నీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా కూడా మా అందరి సహకారం ఉంటుందని ప్రత్యేకంగా గూడూరు గ్రామస్తులకు, అదేవిధంగా యువజన సంఘం ఎవరైతే ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం విగ్రహావిష్కరణలో మా అందరినీ భాగస్వామ్యం చేసినటువంటి యువజన సంఘం అన్నదమ్ములందరికీ, అదేవిధంగా స్థానిక గూడూరు సర్పంచ్ స్వరాజలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ కూడా మరొకసారి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వివేకానంద జయంతి సందర్భంగా మరి గూడూరు గ్రామంలో గూడూరు యువకులందరూ కూడా మరి యువతను మేల్కొల్పి మరి ఆయన ఒక మంచి మార్గంలో నడిచే విధంగా ప్రచారం చేసి యువతకు ఆదర్శవంతంగా నిలిచినటువంటి వివేకానందని, భారతదేశ సంస్కృతి దేశ సంపదనాన్ని కూడా కాపాడుకునే విధంగా యువతులందరూ కూడా కార్యోన్ముఖులై వివేకానందుని బాటలో సన్మార్గంలో నడిచి ఇంకా ముందు స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మా గ్రామంలో వివేకానందుని విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషము. ఇదే స్ఫూర్తితో అంత ఉన్నతమైన వ్యక్తి ఆశయాలను కొన్నైనా ఆచరించి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలను తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ మల్కాపూర్ యువత, గ్రామ పెద్దలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సురేందర్ రెడ్డి, ఆత్మా కమిటీ డైరెక్టర్ పాపా నరసింహులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద గొప్ప మహనీయుడని, భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో చాటు చెప్పిన అపర మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె మహాదేవి నవీన్, పాలకవర్గ సభ్యులు ఆంజనేయులు గౌడ్, పిఎస్ఈఎస్ డైరెక్టర్ దారావత్ గోపీనాయక్, మాజీ డైరెక్టర్ రమేష్, యూత్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, మేక్ ఇన్ మల్కాపూర్ అధ్యక్షుడు కష్టాల రవి తదితరులు పాల్గొన్నారు. మల్కాపూర్ గ్రామంలో మేక్ ఇన్ మల్కాపూర్ యూత్ అసోసియేషన్ గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీటీసీ, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షం లోపల మన భారతదేశ ఖ్యాతిని వెలుగెత్తి చాటిన మహనీయుని పుట్టినరోజును ఘనంగా మల్కాపూర్ గ్రామంలో జరుపుకోవడం జరిగింది. ఆ మహనీయుని యొక్క ఆశయాలను, ఆలోచనలను పూర్తిగా అద్దం పట్టినట్టుగా యూత్ ఆ యొక్క స్వామి వివేకానందుని అడుగుజాడలో ముందడుగు వేయడం జరుగుతుంది. అతను 1863 ఇదే రోజు జనవరి 12 జన్మించిన గొప్ప మహనీయుడు. మన భారతదేశంలోని కలకత్తాలో జన్మించి మరి అతని గురువుగారైన పాలకవర్గం సభ్యులు, మిగతా పెద్దలు, గ్రామస్తులు అందరు కలిసి ఈ స్వామి వివేకానంద జన్మదిన వేడుకను మహాఘనంగా ఈ యూత్ వాళ్ళు రేపటి స్ఫూర్తి కోసమై వివేకానంద అడుగుజాడలో నడవాలని
అదే స్ఫూర్తిలో మనమందరం మంచి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకురావాలని, దాని అందరికీ దోహదపడాలని, అందరికీ మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఈ స్వామి వివేకానంద జన్మదిన వేడుకను జరుపుకుంటున్నాము.